हेलो फ्रेंड्स, वेलकम टू केएचआर रॉकिंग अपडेट्स। सो चाला मंदी अयिते नन्नु कामेंट सेक्शन लो डिग्री एग्जाम संबंधी एटुवंटि अपडेट अयिना उंदा, अलागे डिग्री एग्जाम्स अनेवि क्यान्सिल चेस्तारा अनेदि चाला मंदी अडुगुतुन्नारु। सो वाळ्ळंदरिकी कूडा ई वीडियो अयिते तेलुसुकुंदाम। ई वीडियो चिवरकु चूडंडि, दयचेसि मीकु अर्थमवुतुंदि। अलागे इंका एवरैना मन ानल सब्सक्राइब चेसुकोकपोते दयचेसि सब्सक्राइब चेसुकोंडि। डिग्री वाळ्ळंदरिकी कूडा मन ानल सब्सक्राइब चेसुकुंटे प्रति लेटेस्ट अपडेट अयिना कूडा मीकु अदे लभिस्तायि। सो इंका लेट चेयकुंडा वीडियोलोकि अयिते वेळ्ळिपोदाम। सो फस्ट थिंग వచ్చేసి డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారా। सो मन की డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి అసలు క్యాన్సిల్ చేయరు। ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీ 10th ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడానికే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది। सो మనకి ఎలాంటిది ఫ్యూచర్ అంటే డిగ్రీ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని మనకి జాబ్స్ ఆపర్చునిటీస్ వస్తాయి। మనకి జాబ్స్ బట్టి అయితే డిగ్రీ ఎగ్జామ్స్ మార్క్స్ కావాలి। सो దానికి సంబంధించి డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేయరు। सो మీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేయరు। మీరు అది ఆలోచనలో పెట్టుకోండి, ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయరు। सो मन की मेन थिंग వచ్చేసి జాబ్స్ కాని ఏవైనా అప్లై చేసుకోవడానికి డిగ్రీ మార్క్స్ అయితే అడుగుతారు। सो మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, मन की ఎక్కడికి వెళ్ళినా గాని డిగ్రీ సంబంధ సర్టిఫికెట్ అనేది ముఖ్యంగా అడుగుతారు। सो మనకి అలాంటి డిగ్రీ సంబంధ సర్టిఫికెట్ అయితే ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేస్తే సర్టిఫికెట్ లో మార్క్స్ లేకపోతే వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది। సో మీరు ఆ విషయం గుర్తుంచుకోండి। सो मन की డిగ్రీ అప్డేట్స్ అనేవితే ఎందుకు రావడం లేదు। सो मन की డిగ్రీ అప్డేట్స్ అనేవితే 10th ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి అయిపోయిన తర్వాత డిగ్రీ మీద అయితే ఫోకస్ చేస్తారు। సో మనకి అందుక అప్డేట్స్ అనేవి రావట్లేదు। కొన్ని యూనివర్సిటీస్ అయితే టైం టేబుల్ రిలీజ్ చేసే। సో మనకి ఆ టైం టేబుల్ విధంగా ఎగ్జామ్స్ అనేది పెడతారని చాలా మంది అడుగుతున్నారు। సో మనకి టైం టేబుల్ విధంగా పెట్టే అవకాశం ఉంది, కాకపోతే కేసెస్ కనుక ఎక్కువ అవుతే మాక్సిమం పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది। సో మనకి ఆదిమూలు సురేష్ గారు చెప్పేశారు, పరీక్షలు జరపాలంటే 15 రోజుల ముందుగానే షెడ్యూల్ ప్రకటిస్తాం। సో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, 15 రోజుల ముందుగానే షెడ్యూల్ వస్తది। మనకైతే ఆయనైతే చెప్పడమే జరిగింది, 15 రోజుల ముందుగానే షెడ్యూల్ అంతా ప్రకటిస్తాం। సో దాని బట్టే మీ ప్రిపేర్ అవ్వండి అయితే చెప్పడమే జరిగింది। సో మనకి మీరైతే ప్రిపేర్ గా ఉండండి ఫ్రెండ్స్, మనకి షెడ్యూల్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పలేం। కేసెస్ కనుక తగ్గుతూ వస్తే కనుక ఎగ్జామ్స్ మీద కండక్ట్ చేస్తారు, ఒక కేసు కనుక ఎక్కువ అయితే కనుక మాక్సిమం పోస్ట్ పోన్ చేస్తారు। సో మనకి ఈ వీక్ లో గానీ వచ్చే వీక్ లో గానీ అయితే మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది। సో చూడాలి ఏం జరుగుద్దో, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లేటెస్ట్ అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్ లభిస్తుంది। దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి।